हाई फ्रेंड्स, हेलो, वेलकम टू अवर चैनल। इदैते राइड्स अन्नमाट इंडियन रेलवेस की संबंधी गवर्नमेंट ऑफ इंडिया एंटरप्राइज 257 अप्रेंटिस कोसम ट्रेड टेक्नीशियन एंड ग्रेजुएट अप्रेंटिस कोसम ऑनलाइन एप्लीकेशन्स इनवाइट चेस्तुन्नारु। फ्रेंड्स, दीनिकि संबंधी इदैते ऑफिशियल एडवर्टाइजमेंट अन्नमाट December 1, 2023 स्टार्ट अयिंदि। 20th December 2023 इज द लास्ट डेट अन्नमाट अप्लाई चेसुकुनेदानिकि। ग्रेजुएट अप्रेंटिस बीई बीटेक् अलागे बीए बीबीए बीकाम लांटि नॉन इंजीनियरिंग ग्रैड्युएट्स 3 इयर्स कोर्स चेसिन वाळ्ळु वाळ्ळकु ఒక 43 ఉన్నాయి। ఇంకా बीई बीटेक् చేసిన వాళ్ళకి ఒక 117 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। వీళ్ళకి స్టైఫెండ్ నెలకి 14,000 అయితే ఇవ్వడం జరుగుతుంది। ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇదైతే ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అయితే ఇస్తారు, జాబ్స్ కాదన్నమాట, అప్రెంటిస్ ట్రైనింగ్. అలాగే డిప్లొమా హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో 3 ఇయర్స్ డిప్లొమా చేసిన వాళ్ళు 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। వీళ్ళకి నెలకి 12,000 రూపాయస్ అయితే ఇవ్వడం జరుగుతుంది। ఇంకా ఐటీఐ పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 69 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। వీళ్ళకి నెలకి 10,000 రూపాయస్ అయితే స్టైఫండ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది। టోటల్గా 257 వేకెన్సీస్ అయితే ఉన్నాయి। ఫ్రెండ్స్, ఇంకా మనకి ఇక్కడ వేకెన్సీ బ్రేకప్ ఏదైతే ఉన్నదో, గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ వాళ్ళకి సంబంధించి సివిల్లో ఉన్నాయి, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికామ్, ఇంకా మెకానికల్, కెమికల్ అండ్ మెటలర్జీ అన్నమాట, ఇలాగ వేరియస్ డిసిప్లైన్స్లో అయితే ఉన్నాయి। అలాగే గ్రాడ్యుయేట్ నాన్ ఇంజనీరింగ్ వాళ్ళకి మాత్రం ఇక్కడ ఫైనాన్స్, హెచ్ఆర్కి సంబంధించినటువంటి బ్రాంచెస్లో ఉన్నాయి। అలాగే ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ అయితే సివిల్, ఎలక్ట్రికల్, సిగ్నల్ అండ్ టెలికామ్, సిగ్నల్ అండ్ టెలికామ్ అనమాట, మెకానికల్, కెమికల్ అండ్ మెటలర్జికల్, అలాగే ఐటీఐకి సంబంధించి కూడా సివిల్, ఎలక్ట్రీషియన్, అలాగే క్యాడ్ ఆపరేటర్, రోడ్స్మెన్ అనమాట, ఆయా ట్రేడ్స్ లేదంటే డిసిప్లైన్స్లో ఎవరైతే ఆ యొక్క డిప్లొమా ఐటీఐ లేదంటే బీఈ బీటెక్ చేశారో వాళ్ళైతే దానికి అప్లై అయితే చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, ఇక్కడ మనకి అదర్ ట్రేడ్స్ అని ఉన్నారు, ఒక 10 అయితే ఉన్నాయన్నమాట। వాటిల్లో మనకి ఇక్కడ మెకానిక్, వెల్డర్, ఫిట్టర్, టర్నర్, ప్లంబర్ కూడా వస్తాయి। సో దానికి సంబంధించిన వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు। ఫ్రెండ్స్, దీనికి సంబంధించి ఒక రిటర్న్ టెస్ట్ కానీ అలాగే ఇంటర్వ్యూ అని ఏం లేదనమాట। డైరెక్ట్గా మీకు వచ్చినటువంటి ఆ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పర్సంటేజ్ని బట్టి షార్ట్ లిస్ట్ చేసి మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయటం జరుగుతుంది। మనకి మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అగ్రిగేట్ వచ్చేసరికి జనరల్ ఈడబ్ల్యూఎస్కి 60%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే మినిమం 50% అయితే రావాలి ఆ యొక్క ఐటీఐలో కానీ డిప్లొమాలో కానీ లేదంటే ఆ యొక్క గ్రాడ్యుయేషన్లో। ఐటీఐ వాళ్ళకి సంబంధించి ఎస్సీబీటీ లేదంటే ఎన్సీబీటీ బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట। ఏజ్ వచ్చేసరికి మినిమం అయితే 18 ఇయర్స్ అయితే ఉండాలి, ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది। క్యాండిడేట్స్ నాట్ కంప్లీటెడ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అనమాట, అంటే 18 సంవత్సరాలు కంప్లీట్ అయితే అయి ఉండాలన్నమాట జనవరి 1, 2023కి మనం చెక్ చేసుకోవాలి। అదే మన మినిమం ఏజ్ అనమాట, మ్యాక్సిమం కాదు। అట్లాగే మనకి ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో, క్యాండిడేట్స్ కంప్లీటింగ్ ద ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఆఫ్ ఇంజనీరింగ్ లేదంటే డిగ్రీ లేదంటే డిప్లొమా ఏదైతే ఉందో 1 డిసెంబర్ 2008కి ముందు వాళ్ళు దీనికి ఎలిజిబుల్ కాదనమాట। 1 డిసెంబర్ 2018 అంటే 2018 డిసెంబర్ 1 తర్వాత పాస్ అవుట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అయితే అవుతారు। అయితే మనకి ఇక్కడ ఐటీఐ వాళ్ళకి ఇంకా కూడా ఇక్కడ నాన్ ఇంజనీరింగ్, ఇందాక బీకామ్ అవి చెప్పాం కదా, ఐటీఐ వాళ్ళు ఇంకా నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి మాత్రం ఈ యొక్క ఇయర్ ఆఫ్ పాసింగ్ రెస్ట్రిక్షన్ అయితే లేదనమాట। అయితే గతంలో అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ తీసుకోకుండా ఉంటే సరిపోతుంది। ఇంకా అప్లై చేసుకునే దానికి ఇక్కడ డిప్లొమా హోల్డర్స్ అలాగే ఈ ఇంజనీరింగ్ వాళ్ళైతే ఇక నాట్స్ పోర్టల్లో అయితే మనం రిజిస్టర్ అయితే అవ్వాలి। ఇంకా ఐటీ వాళ్ళు వచ్చేసరికి నాప్స్లో అయితే వాళ్ళు రిజిస్టర్ అయితే అవ్వాలి। అప్లికేషన్ ఆన్లైన్ కోసం ఇంకా లింక్ అయితే ఇచ్చారు అనమాట గూగుల్ ఫామ్స్, దాని మీద క్లిక్ చేసి మనం అప్లై అయితే చేసుకోవాలి। దీనికి సంబంధించి ఫీజు కూడా ఏం లేదనమాట, నో ఫీజు, నో ఎగ్జామ్, నో ఇంటర్వ్యూ అనమాట। సో రైట్ సైడ్ టాప్లో మనకి ఇక్కడ క్యాండిడేట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలన్నమాట। మీరు గతంలో కనుక రిజిస్టర్ అయి ఉంటే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి ఇచ్చేసి మనం ఇక్కడ సబ్మిట్ అంటే మీకు ఓటీపీ వస్తుంది,
రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్కి అది ఎంటర్ చేసేసి మీరు లాగిన్ అయిపోయి రిజిస్టర్ చేసుకొని లేరు ఐటీఐ చేసి వాళ్ళైతే దీని మీద క్లిక్ చేయాలి రిజిస్టర్డ్ యాజ్ ఎ క్యాండిడేట్ అని ఇక్కడ ఐటీఐ అని చెప్పేసి మనం టిక్ ఆన్ చేస్తే ఇక్కడ రోల్ నెంబర్ అడుగుతుంది రోల్ నెంబర్ ఇచ్చేసి మనం ఫైన్ డీటెయిల్స్ అనాలి ఫైన్ డీటెయిల్స్ అంటే మన యొక్క డీటెయిల్స్ అన్నీ వస్తాయన్నమాట మన తర్వాత ప్రొఫైల్ అయితే కంప్లీట్ అయితే చేయాలి ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట ఇక్కడ మనకి అప్డేట్ ప్రొఫైల్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేసి మనకి అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిల్అవుట్ చేయాలన్నమాట ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే ఫోటో అప్లోడ్ చేయాలి అలాగే బ్యాంక్ డీటెయిల్స్ మన స్టైఫండ్ ఇచ్చేదానికోసం తర్వాత ఇక్కడ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని ఉంటుంది మన ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వెరిఫై చేసేస్తే మనకి ఈకేవైసీ అయిపోతుంది అనమాట టోటల్గా 3 స్టెప్స్ అయితే ఉంటాయి ఇలా మనం 3 స్టెప్స్ కనుక కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ మనకి 100% ఇక్కడ 100% అనే ఒక ప్రొఫైల్ ఉంటుంది ఈ ప్రొఫైల్కి మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మన ప్రింట్అవుట్ వస్తుంది అనమాట కంట్రోల్ పి అంటే ఇక్కడ మనకి కంట్రోల్ పి ప్రెస్ చేస్తే ప్రొఫైల్ వస్తుంది పీడిఎఫ్లో అది మనం డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 100% ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి అప్రెంటిస్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీస్ అని ఉంటుంది టాప్లో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత కిందకి రావాలి ఇక్కడ సెర్చ్ బై ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అనేది ఉంటుంది అక్కడ ఏం చేయాలంటే ఈ విధంగా టైప్ చేయాలన్నమాట RITES LTD. ఇలాగా ఇంకా వేరేది టైప్ చేయకూడదు కరెక్ట్గా ఇలాగే టైప్ చేస్తే మీకు ఇక్కడ 12 ఆపర్చునిటీస్ వస్తాయి అన్నమాట ఐటీఐ వాళ్ళ కోసము ఇక్కడ ఎడ్యుకేటివ్ ఫైనాన్స్ ఉంది అలాగే ఇక్కడ మనకి హ్యూమన్ రిసోర్సెస్ HR రైట్స్ లిమిటెడ్ అనమాట అలాగే BA BCOM వాళ్ళకి అని చెప్పాం కదా BBM వాళ్ళకి ఇక్కడ అనమాట అలాగే డ్రాడ్స్మెన్ సివిల్ ఉంది అలాగే డ్రాడ్స్మెన్ మెకానికల్ కూడా ఉంది రైట్స్లో మెకానిక్ మోటార్ వెహికల్ ఉంది మెకానిక్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ వెహికల్ ఫిట్టర్ ఉంది వెల్డర్ GE ఉంది అట్లాగే టర్నర్ ఉంది డ్రాడ్స్మెన్ సివిల్ అలాగే ఎలక్ట్రీషియన్ అలాగే మెకానిక్ డీజిల్ అనమాట ఇవి ఈ ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట సపోజ్ మీరు ఫిట్టర్కి ఎలాగ అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ మనకి ఆ పెట్రోల్ ట్రేడ్లోకి వెళ్ళాలి సపోజ్ దీని మీద వ్యూ అని ఉంటుంది క్లిక్ చేయాలన్నమాట వ్యూ అంటే ఇలా వస్తుంది రైట్స్ లిమిటెడ్ ఇది గురుగ్రాము లొకేషన్ అనమాట ఇక్కడ మనకి 10,000 దాకా మీకు స్టైఫండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కిందకి రావాలి ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి చూసుకోవచ్చు ఇక్కడ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ అని ఉంటుంది దీని మీద క్లిక్ అయితే చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవాలి అదేవిధంగా మీరు ఎయిర్టెల్కి అప్లై చేయాలంటే అదైతే అప్లై అయితే చేసుకోవచ్చు వచ్చేసరికి ఈ నాట్స్ ఎవరైతే ఉన్నారో డిప్లొమా అండ్ గ్రాడ్యుయేట్ వాళ్ళైతే కనుక నాట్స్లో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇదైతే మనకి నాట్స్ అంటే నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ అనమాట ఇక్కడ మనకి స్టూడెంట్ అన్ని తీసుకోవాలి మనం తీసుకుంటే ఇది వీళ్ళు వెర్షన్ అయితే మార్చారు 2.0 వెర్షన్ వచ్చింది ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంటుంది దీనికి క్లిక్ చేయాలన్నమాట సో మనకి వేరే పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళిపోయి మనం ఇక్కడ ఎన్రోల్ అయితే చేసుకోవాలి ఎవరంటే డిప్లొమా హోల్డర్స్ అలాగే గ్రాడ్యుయేట్ ఇంజనీర్స్ అనమాట BA BTEC చేసిన వాళ్ళు ఇది చేసుకోవడానికి మీకు ఆధార్ కార్డు కావాలి వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి కావాలి మొబైల్ నెంబర్ కావాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి ఆధార్ సీడెడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ కావాలి స్టైఫండ్ ఇచ్చేదానికోసం ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట PDF కావాలన్నమాట డిప్లొమా హోల్డర్స్ డిప్లొమా BA BTEC అలాగే ఫస్ట్ పేజ్ ఆఫ్ పాస్బుక్ అనమాట అవన్నీ కావాలి నెక్స్ట్ ఇక్కడ అవన్నీ ఉంటే కనుక మీ దగ్గర ఎస్పెట్ కావాలి ఎస్పెట్ కనుక ఇలా ఫామ్ వస్తుంది ఇక్కడ మీరు డూ హ్యావ్ అండర్టేకెన్ ప్రీవియస్ ట్రైనింగ్ అప్రెంటిస్ మీరు ఎప్పుడైనా గతంలో కనుక ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ తీసుకుందారని అడుగుతున్నారు నో పెట్టాలి ఎస్ పెడితే మీకు ఇక్కడ ఎలిజిబిలిటీ అయితే ఉండదు డూ హ్యావ్ ఎనీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఫర్ 1 ఇయర్ మోర్ నో పెట్టుకోవాలి మీరు రెగ్యులర్ టైం మీరు రెగ్యులరా పార్ట్ టైమా డిస్టెన్స్ చేశారని అడుగుతున్నారు సెలెక్ట్ చేసుకోవాలి మీ నేము డేట్ ఆఫ్ బర్త్ మేలా ఫీమేలా అలాగే కేటగిరీ మీ కేటగిరీ జనరలా ఎస్సీన ఎస్టీనా ఇవన్నీ ఇవ్వాలి ఆధార్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి మీరు ఏ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి కిందకి రావాలి మీరు ఏ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నారు ఇవ్వాలన్నమాట అన్నీ ఉంటాయి ఇక్కడ లేకపోతే అదర్స్ ఉంటుంది లాస్ట్లో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి మీకు బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ అనమాట స్పెషలైజేషన్ సెలెక్ట్ చేసుకోవాలి దాంట్లో మళ్ళీ సివిల్ అయితే సపోజ్ సివిల్లో
ఇదన్నమాట సెలెక్ట్ చేసుకోవాలి. స్టూడెంట్ ఐడి నెంబరు ఉంటే కనుక ఇవ్వాలి. స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా ఎంట్రీ చేయాలి. యూనిక్ రిజిస్ట్రేషన్ రోల్ నెంబర్ ఇవ్వాలి. మీకు డిప్లొమా ఇంజనీరింగ్ సంబంధించి ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మంత్ ఆఫ్ పాసింగ్ పర్సంటేజ్ ఎంత వచ్చింది, సిజిపిఏ అయితే కనుక దాన్ని కన్వర్ట్ చేసుకోవాలి. ఈమెయిల్ ఐడి ఇవ్వాలి, మొబైల్ నెంబర్ ఇవ్వాలి, పాస్వర్డ్ జనరేట్ చేసుకోవాలి, పాస్వర్డ్ కన్ఫర్మ్ చేయాలి. ఇక్కడ క్యాప్చర్ ఇచ్చేసి మేము సబ్మిట్ అయిపోయిన తర్వాత ఇంకా అదర్ డీటెయిల్స్ ఉంటాయి, మీకు అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వాలి, బ్యాంక్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత అప్లోడ్ చేసిన తర్వాత మీకు 100% ప్రొఫైల్ కంప్లీట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆపర్చునిటీస్ అని ఉంటుంది, దాన్ని మీకు క్లిక్ చేసి మనకి ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ అని ఉంటుంది, అక్కడ రైట్స్ లిమిటెడ్ అని టైప్ చేసి మనం ఆ యొక్క వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో మీ యొక్క బ్రాంచ్కి సంబంధించినవి అదైతే ఫైండ్ చేసిన తర్వాత మీకు ఒక అప్లై అనే బటన్ వస్తుంది, దాన్ని మీకు క్లిక్ చేయాలి. 2 times అప్లై అనే బటన్ మీకు క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రింట్ అయితే వస్తుంది, తీసుకోవచ్చు. తర్వాత మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ కూడా వస్తుంది, ఆ నెంబర్తో మనం ఇక్కడ ఈ విధంగా అప్లై అయితే తర్వాత చేసుకోవాలి. సో ఇదైతే మనకి అప్లికేషన్ ఫామ్ ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిసెస్ రైట్స్ లిమిటెడ్. మీరు జీమెయిల్ కనుక మీకు లాగిన్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా ఫామ్ ఓపెన్ అయిపోతుంది, లేకపోతే మీకు లాగిన్ ప్రాంప్ట్ వస్తుంది, యూజర్ ఐడి పాస్వర్డ్ మెన్షన్ చేసేసి మీరు లాగిన్ అయితే అవ్వాలి. ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ స్టార్ మార్క్ పెట్టినవని కంపల్సరీగా ఫిల్ అవుట్ చేయాలి. అలాగే మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో క్యాపిటల్ లెటర్స్లో ఎంటర్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఈ ఫార్మేట్లో అయితే మనం ఎంటర్ అయితే చేసుకోవాలి, TDMMYYY ఫార్మేట్లో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనమాట, అంటే నాట్స్లో కానీ నాప్స్లో కానీ మీరు రిజిస్టర్ అయి ఉంటారు, రిజిస్టర్ అవ్వడంతో మీకు నెంబర్ వస్తుంది, ఎంటర్ చేసుకోవాలి. ఇంకా అప్లికేషన్ రిఫరెన్స్ నెంబర్ అనమాట, రిసీవ్డ్ ఆఫ్టర్ అప్లయింగ్ ఫర్ రైట్స్ లిమిటెడ్ ఆన్ నాట్స్ నాప్స్. మీరు నాప్స్లో నాట్స్లో రిజిస్టర్ అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఆపర్చునిటీస్ కాలం ఉంటుంది, ఆపర్చునిటీస్ కాలమ్స్లోకి వెళ్ళి మనం ఈ రైట్స్ లిమిటెడ్ని మనం ఎస్టాబ్లిష్మెంట్లో సెర్చ్ చేసుకొని అప్లై చేయాలి. అప్లై చేసినప్పుడు మీకు ఒక రిఫరెన్స్ నెంబర్ వస్తుంది, అదైతే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కాంటాక్ట్ నెంబర్, మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి, అక్కడ నాట్స్లో నాప్స్లో ఏదైతే ఇచ్చారో అదే ఈమెయిల్ ఐడి ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే లొకేషన్ ప్రిఫరెన్స్ అనమాట. ఫ్రెండ్స్ మనకి లొకేషన్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు, మన ట్రైనింగ్ ఎక్కడ కావాలనేది అయితే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళు అదైతే మనకి వాళ్ళు అలౌట్ చేస్తారనమాట. ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ద యాక్చువల్ పోస్టింగ్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ నో ఫర్దర్ చేంజెస్ షల్ బి ఎంటర్టైన్ అని వచ్చింది. సో మనం అయితే ఎంటర్ చేసుకోవచ్చు, కానీ వాళ్ళైతే ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వాలనేది వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ సిటీ 1 స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో ఏ సిటీలో ట్రైనింగ్ కావాలనేది మీ యొక్క 2 ప్రిఫరెన్సెస్ అయితే ఇచ్చుకోవచ్చు. అయితే తర్వాత వాళ్ళకి ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడైతేనే వాళ్ళు ఇస్తారని చెప్పేసి నోటిఫికేషన్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ డాక్యుమెంట్స్ ప్రూఫ్ అనమాట, ఏవైతే డాక్యుమెంట్స్ ప్రూఫ్ ఉన్నాయో మనం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కేటగిరీ అలాగే నాప్స్ నాట్స్ సంబంధించినవి ఆ యొక్క అన్ని ప్రూఫ్స్ ఒకటే PDFలో అప్ టు 1 MB వరకు ఇక్కడ అప్లోడ్ చేసి ఫామ్ అయితే సబ్మిట్ అయితే చేసుకోవాలి.